నమస్కారం అండి నేను మీ అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారుపాటులో నడుకోవాలి మన భవిష్యత్ క్రియ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాను కదా సో ఇక్కడ మనం ఒక చిన్న ఒక ఆఫర్ అనేది నేను ఇక్కడ మీకు ఇస్తున్నాను ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎవరైతే మిడిల్ క్లాసు ఎవరైతే రత్నాలకు బయట పదివేలు ఇరవై వేలు పెట్టలేరు వాళ్ళ కోసం నేను ఒక రెండు ఆఫర్ పెడుతున్నాను మీ జాతకాన్ని నేను పరిశీలించినప్పుడు నేను పరిశీలించినప్పుడు మాత్రమే నేను పరిశీలించినప్పుడు నీకు ఒక రత్నం వచ్చినా రెండు రత్నాలు వచ్చినా సరే కానివ్వండి నేను ఇస్తాను దాంట్లో ఫస్ట్ ఆఫర్ ఏంటంటే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో నీ జాతకం పరిశీలిస్తాను దాంతోపాటు నీకు ఒకటి వచ్చిన రత్నం వచ్చిన రెండు వచ్చినా ఆ రత్నం అనేది నేనే నేను మీకు ఇస్తాను న్యాచురల్ స్టోన్స్ ఉంటాయి దాంతోపాటు ఒక మండలం పాటు పూజలో పెట్టిన నా సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా ఈ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ అది ఎవరైనా రావచ్చు సెకండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక ఆఫర్ ఉంటుందండి దీంట్లో ఏమవుతుందంటే ఇది స్టార్టింగ్ క్వాలిటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కొంచెం బెటర్ క్వాలిటీ అనేది ఫైవ్ థౌజండ్ ఫైవ్ వస్తుంది ఎందుకంటే జాతక పరిశీలన రత్నధారణ చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులుగా మారచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తాను అది నా సబ్జెక్ట్ మీద ఉన్న నాకు పట్టు కాబట్టి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మేము ఏం చేస్తామంటే మీకు ఒకటి రాని రెండు రాని రత్నాలు రాని రుద్రాక్ష రాని నేను ఇస్తాను నేను చెక్ చేసినప్పుడు దాంతోపాటు ఒక మండలం పాటు పూజలో పెట్టిన సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అలాగే బ్లాక్ వైజంతి మాల సర్వరక్ష మాల బ్లాక్ వైజంతి మాల అనేది మీకు ఆన్లైన్ కూడా మీరు చెక్ చేసుకోండి ఓన్లీ మాల వచ్చేసి సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మాలనే ఉంటుంది మళ్ళీ ఒక రెండు స్టోన్స్ కొనాలంటే మీకు మినిమం టెన్ థౌజండ్ రూపీస్ అవుతుంది మనం ఇంత తక్కువలో ఎలా అందిస్తున్నామంటే మన యొక్క మందచర ఫౌండేషన్ నుంచి మనము అతి తక్కువలో ప్రతి ఒక్కళ్ళు కూడా రత్నాలు ధారణ చేసుకొని పరిహారాలు చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు మేము యొక్క కాళీ అమ్మవారి యొక్క బంధనం చేసి ఈ యొక్క సర్వరక్ష మాల అనేది ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఈ యొక్క మాల ఒకటి అందిస్తుంది సార్ ఎందుకంటే తాంత్రిక పీడలు ఉన్నా ఏదున్నా సరే కానీ ఇది బ్లాక్ వైజంతి మాల అంటే నలుపు వైజంతి మాల చాలా రేరుగా దొరుకుతుంది ఈ తాంత్రికంలో చాలా అద్భుతమైన ప్రభావం అనేది చూపిస్తుంది దీన్ని అమ్మవారి యొక్క ఖాళీ అమ్మవారి యొక్క మంత్రబంధనం చేసి నేను ఒక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళకి అందిస్తున్నాను ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు ఎవరైతే ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళకి ఇది నేను ఫ్రీగా ఇస్తాను మీరు ఆన్లైన్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మాల కాస్టే మేమే మేమేమేమి ఇస్తున్నాం మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకేమో సర్వరక్షమాల సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అలాగే నీకు జాతకానికి సరిపడి ఒకటి రెండు స్టోన్స్ వచ్చినా నేనే ఇస్తాను త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వాళ్ళకి ఏమవుతుందంటే స్టోన్స్ వస్తాయి వాళ్ళ జాతకానికి సరిపడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా వస్తుంది సార్ కాబట్టి ఆఫర్ అనేది కొన్ని రోజులు మనం ఇద్దామని చెప్పి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు వేల ఇరవై రెండులో మన దగ్గరికి వచ్చే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని చెప్పి మన సంకల్పం సో ఇక్కడ మనం గురువు అనుగ్రహం గురించి ఒక వీడియోలో మాట్లాడుకున్నాం సో చాలా పెద్ద అయిపోతుంది వీడియో అని చెప్పి మనం సెకండ్ వీడియో చేయటం జరిగింది ఇక్కడ గురువు అనుగ్రహం అనేసరికి మనం చెప్పాము ప్రమోషన్ ఇంక్రిమెంట్ కావాలన్నా గురువు కావాలి అలాగే మనకు సంతాన యోగం కావాలనుకున్న గురువు కావాలి అలాగే సంతానంలో నాకు మొగ సంతానం కావాలంటే రవి ఆరాధన కూడా చేసుకోవాలి అది కూడా అక్కడ ఉంది సో ఈరోజు మనం చెప్పేది ఏంటంటే వివాహ యోగం వివాహం చాలామందికి ఏంటంటే కుజదోషం ఉంది చాలామందికి ఏంటంటే పంచమరాహు లేదంటే సప్తమ శని కానివ్వండి వ్యాపారానికి మంచిది కానీ వివాహాన్ని ఆలస్యం చేస్తాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వివాహం జరగాలన్నా సరే కానీ గురుబలం కావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎంతోమంది మనకు మహానుభావులు గురువులు ఎంతోమంది చెప్తుంటారు సో వివాహం జరగటానికి మనం ఏం చేయాలి గురుబలం పెరగటానికి అనుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే కనీసం ఒక పదకొండు పదకొండు గురువారాలు కానీ లేదా ఏడు గురువారాలు కానీ గణపతికి ఆరాధన చేయాలి గణపతికి మనం గురు గురుబలం పెంచుకోవటానికి వివాహానికి సంబంధించిన సమస్యలు ఎవరికైతే ఉన్నాయో మగ వ్యక్తికి కానీ ఆడ ఆడవారికి కానీ వాళ్ళ యొక్క చిన్న పరిహారం చేయాలి ఏం చేయాలి అంటే మనం ప్రతి ప్రతి గురువారం రోజు కూడా ఇంట్లో మనం ఇంట్లో ఏం చేయాలంటే పులిహోర శనగలు అంటే పులిహోర మనం మంచి తాలింపు వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న శనగలు అవి కూడా తాలింపు వేసి పులిహోరలో కలిపేసుకొని దాన్ని బాక్స్లో తీసుకొని గణపతి దేవాలయానికి వెళ్ళాలి వెళ్ళే ముందు మనం ఒక వన్ డే బిఫోర్ ఏం చేయాలనుకుంటే తొమ్మిది గులాబ్ పువ్వులు తొమ్మిది గులాబ్ పువ్వులు ఒక మట్టి ప్రమిద నెయ్యి ప్యాకెట్ ఒకటి ఒక కొంచెం బెల్లము గరిక తమలపాకు దాంతోపాటు ఒకటి ఒక్క రౌండ్ ఒక్కొక్కటి దొరుకుతుంది మీకు ఆ ఒక్కొక్కటి తీసుకోండి ఈ ఐటమ్స్ ఒకరోజు ముందే తెచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకోవాలి ఒక రోజు ముందే అంటే మనం థర్స్డే వెళ్తున్నామంటే వెనస్డే నైట్ మీరు ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవాలి ఎవరైతే వివాహ ఆలస్యం జరుగుతుంది గురుబలం లేదు అనుకున్న ఈ ప్రక్రియ చేయాలి సో ఇక్కడ మనం పెట్టేసుకొని ఇంట్లో పెట్టుకొని ఉదయం కొంచెం తొందరగా లేసి మంచి స్నానం చేసుకొని ఆ రోజు మనం పర్టికులర్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎవరికైతే బడ్జెట్ ఉందో వాళ్ళు ఏం చేయండి అంటే పచ్చిపాలతోటి పువ్వు ఏదైతే దొరుకుతుందో ఆ కుంకుమ కుంకుంపుని అనామిక వేలు అంటాం ఉంగరం వేలు ఈ వేలుతోటి మంచిగా కుంకుమ పువ్వుని కలిపి తిలక ధారణ చేసుకోండి ఎవరికైతే బడ్జెట్ లేదు గురుగారు కుంకుంపు కాస్ట్లీ ఉంటుంది అనుకున్న వారు అష్టగంధాన్ని పాలతోటి కలిపి నుదుటి మీద ధారణ చేసుకోండి ఏదైనా లైట్ కలర్ బట్టలు వేసుకోండి కుడి మన రైట్ సైడ్ రైట్ సైడ్లో కుదిరితే ఏంటంటే ఒక ఎల్లో కలర్ కర్చీఫ్ అనేది ఎప్పుడు కూడా క్యారీ చేయండి అంటే ఒకరోజు ముందు తెచ్చిపెట్టుకుంటే ఆ రోజు టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత గణపతికి అక్కడ మొట్టమొదటిగా మూడు మూడు చొప్పున పువ్వులు గులాబ్ పూలు తొమ్మిది తీసుకెళ్తాం కదా మూడు మూడు చొప్పున మూడు సార్లు అక్కడ గణపతి చరణాల దగ్గర సమర్పించండి నెయ్యితో దీపం పెట్టండి ఆ యొక్క తమలపాకు పైన గరిక ఆ యొక్క బెల్లము ఆ యొక్క వక్కను సమర్పించి మీ వివాహంలో ఇలాంటి ఆలస్యం జరగకూడదు మంచి సంబంధం రావాలి నాకు అనుకూలంగా ఉండేటట్టు జాతకస్తున్న నాకు దొరకాలి లేదా జాతకస్తుడు నాకు దొరకాలి నా వివాహం నా జాతకంలో ఏదైతే వివాహ దోషం ఉందో గురుబలం లేదో ఆ గురుబలం పెరిగేటట్టు ఈ సకల దోషాలని ప్రక్షాళన చేసి నాకు అతి శీఘ్రంగా వివాహ యోగాన్ని గురుబలాన్ని నాకు ఆశీ నాకు తండ్రి అని చెప్పి కోరుకొని ఆ యొక్క నెయ్యితో దీపాన్ని అక్కడ వెలిగించినట్టయితే ఈ గురుబలము గురు బలము పెరుగుతుంది దాంతో ఏదైతే కుజదోషము పితృదోషము ఏదైతే అష్టమరాహు ఈ యొక్క సప్తమ శని ఇలాంటి గ్రహ దోషాలు ఏదైనా సరే కానీ వివాహ ఆలస్యానికి కారణమవుతుంది కూడా తొలిపోతాయి సో ఇది మనం కనీసం సెవెన్ ఆర్ లెవెన్ థర్స్ డేస్ మనం కంటిన్యూస్గా చేయాలి తిలకధారణ ఖచ్చితంగా చేసుకోవాలి చాలామంది ఏంటంటే పరిహారం చేసి ఉంటారు కానీ ఈ విధానంలో చేసి ఉండరు ఒక రోజు ముందు తెచ్చుకోరు ఆ రోజు తీసుకెళ్ళి సడన్గా అప్పటిదప్పుడు తీసుకెళ్ళిపోయి పెట్టేస్తుంటారు అట్లా కాదు నీ ఇంట్లో నిద్ర చేయాలి నీ ఇంట్లో నీ సమస్య తెలియాలి కదా నీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా దాంట్లోకి వస్తుంది సో ఎప్పుడైతే నువ్వు ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ గణపతికి సమర్పిస్తావో ఆటోమేటిక్గా అది ఆ సమస్య అనేది తొలిపోతుంది ఇది వివాహానికి సంబంధించింది ఇంకా మరి నాకు ధనం కావాలి గురుగారు నేను వ్యాపారం చేస్తున్నాను నీ నిత్యం కూడా నాకు ధన నా ధన ఆగమనం జరగాలి నిత్యం కూడా ధనాకర్షణ ఉండాలి అనుకుంటే కూడా గురుబలం కావాలి దానికి కూడా గురువు ఇవ్వాలి ఎందుకంటే మంచి నీ నువ్వు చేస్తున్న బిజినెస్లో ఒక టాప్ స్టేజ్కి వెళ్ళాలన్నా సరే కానీ గురువు అనుగ్రహం లేనిది నువ్వు ఆ టాప్ లెవెల్కి నువ్వు రీచ్ కాలేవు సో ఇక్కడ ఏం చేయాలంటే నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ పూజా సామాగ్రిలో ఇప్పుడు ఇది నీ కౌంటర్ అనుకో పూజా సామాగ్రిలో పంచముఖి రుద్రాక్షలు ఒక ఐదు తీసుకో తీసుకొచ్చుకొని నీ యొక్క వ్యాపార స్థలం ఎక్కడైతే ఉందో ఆ స్థలంలో ఇలాంటి ఒక బౌల్ ఇలాంటిది ఒకటి గాజు బౌల్ తీసుకొని ఇలాంటి గాజుబోలు ఉంది కదా దీంట్లో జలాన్ని దీంట్లో జలాన్ని నింపి ఆ ఐదు రుద్రాక్షలని దీంట్లో పెట్టి నీ కౌంటర్ మీద పెట్టుకో దీనికి ముట్టు అంటూ ఏం లేదు ఎవరైనా ముట్టుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు దానికి ప్రాబ్లం ఏం లేదు ఈ నీళ్ళని మాత్రం మనం ఏం చేయాలంటే ఎవ్రీ సండే ప్రతి శనివారం రోజు సూర్యోదయం ముందే ఆ నీళ్లు తీసేసి మీ పరిసర ప్రాంతాల్లోనే జల్లుకోవచ్చు లేదనుకుంటే ఎక్కడైనా తొక్కుట్లేని చేయాలన్నా పడవచ్చు అంటే మూలలలో ఇప్పుడు మీరు షాప్లో ఏంటంటే నాలుగు మూలల్లో జలుకోవచ్చు ఈశాన్య ఆగ్నేం నైతి వాయువంలో జల్లుకోవచ్చు సో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అప్పుడే ఫ్రెష్ వాటర్ నింపి పెట్టుకోవాలి సార్ గురుగారు మాది షాప్ చాలా దూరం మేము దిరిచిదిరికి పోయి పది అవుతుంది అనుకుంటే శనివారం రోజు నైట్ వెళ్ళిపోయేటప్పుడు తీసుకొని వెళ్ళండి ఇట్లాంటిదాన్ని తీసుకోవచ్చు లేదా మూత పెట్టేదన్నా తీసుకోవచ్చు నో ఇష్యూ నేను ఇప్పుడు చూపించింది నేను పెట్టుకున్నాను మీరు కావాలంటే మూత ఉండేది కూడా పెంచుకోవచ్చు ఆ మూత ఉండేది తీసుకెళ్ళండి అండ్ నైట్ దేవుడి దగ్గర పెట్టండి ఉదయం లేసిన తర్వాత మంచిగా రుద్రాక్షను శుద్ధి చేసుకొని నీళ్ళు నింపి పెట్టుకోండి మీరు షాప్కి వెళ్ళే టైంకి అక్కడ తీసుకెళ్ళేసి అక్కడ పెట్టుకోండి ఇక్కడ జరగాల్సింది ఏంటంటే సూర్యోదయం ముందే ఆ నీళ్ళు చేంజ్ కావాలి ఇది ఒకటి నెక్స్ట్ ఏంటంటే ప్రతి మనకు శుక్లపక్షం అంటే అమావాస్య అయిపోయిన తర్వాత ఏ రోజైనా కానివ్వండి ఇరవై ఏడు అశోక చెట్టు ఆకులు వస్తాయి ఎవరికైతే గురుబలం కావాలనుకుంటున్నారు వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాత కావాలనుకుంటున్నారు ధన ఆగమనం కావాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చేయాలంటే అశోక చెట్టు ఇరవై ఏడు ఆకులు తీసుకొచ్చి పసుపు రంగు దారంతోటి వాటిని మాలలాగా చేసి నీ వ్యాపార స్థలం దగ్గర కట్టుకో అవి నెక్స్ట్ అమావాస్య దాకా అలాగే ఉండాలి నెక్స్ట్ అమావాస్య అమావాస్య రోజు తీసేసి మళ్ళీ నెక్స్ట్ డే ఒక మాల చేసి అక్కడ పెట్టుకో తప్పకుండా నీ వ్యాపారంలో మంచి ఒక పొజిషన్కి వెళ్తూ మంచి పేరు ప్రఖ్యాత ఒక ధన ఆకర్షణ అనేది నీకు కలుగుతుంది గురుబలం పెరుగుతుంది కాబట్టి వ్యాపారస్తులు కూడా ఇలా చేసుకున్నట్టయితే ఆ యొక్క బృహస్పతి ఆ గురు అనుగ్రహం ద్వారా నీ వ్యాపారంలో ఒక ఉన్నత శిఖరానికి నువ్వు వెళ్ళగలుగుతావు కాబట్టి వ్యాపారస్తులు కూడా ఇలా చేసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది అది ఏ వ్యాపారమైనా కానివ్వండి